రైతులను ఆదుకోండి, మీరు తెచ్చినటువంటి రైతు నిరంకుశ చట్టాలని విరమించుకోండి, కరెంటు బాయిల కాడ మీటర్లు పెడతామనే విధానాన్ని మార్చుకోండి అని చెప్పి పిలిపివ్వాలని చెప్పి ఈ యొక్క యుద్ధానికి శ్రీకారం చుట్టినాం. ఈ యుద్ధం ఈ రోజుతోనే అయిపోయేది కాదు, చివరి వరకు కూడా మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మన హక్కులు సాధించే వరకు, మన రైతాంగం యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడే వరకు ఉత్తర భారతదేశంలో రైతాంగం చేస్తున్న పోరాటాలను కూడా కలుపుకొని మనందరం ఈ పోరాటాన్ని భవిష్యత్తులో కూడా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంటుంది. చెప్పిందండి, కేంద్రం అనేక సంవత్సరాలుగా కరస్పాండెన్స్ జరుగుతూ ఉంది. ఏమడిగింది వాళ్ళు, మాకు ఉప్పుడు బియ్యం రాబోయే కాలంలో కొంత కష్టం ఉన్నది, ఎక్కడ పూతలేవు, మీరు ఎంత ఇచ్చినా రారేసి తీసుకుంటాం, దానికి అనుగుణమైనటువంటి వంగడాలు కానీ దానికి అనుగుణమైన టెక్నాలజీ కానీ కొంచెం చూసుకోండి అని చెప్తే, అది అమికేబుల్గా మాట్లాడుకోవాల్సిన ఇష్యూని ఇవాళ ధర్నా చౌకులో ధర్నా పెట్టి ఎవడి యుద్ధం యుద్ధం చేస్తారు, యుద్ధం చేస్తారు. ఇది ఇది ఆరంభమైన యుద్ధం, యుద్ధం ఆరంభం కాలే, నీ పతనం ఆరంభమైంది, నీ పతనం ఆరంభమైంది, యుద్ధం కాదు ఇక్కడ జరిగేది. ప్రజలందరూ కూడా సెటిల్ అయింది. పూటకొక మాట మాట్లాడే వాళ్ళు ఎవరు? కేసీఆర్. అసంబంధంగా మాట్లాడే వాళ్ళు ఎవరు? కేసీఆర్. ఎన్నెన్ని చూస్తారు వాళ్ళు, రైతు చట్టాలు ఒకసారి శిభాష్ అంటాడు, రైతు చట్టాలు ఒకసారి పోరాడుతా అంటాడు, సన్నబి ఒకసారి ఏమంటాడు, సన్నబడ్లు ఏదంటాడు, పత్తి వేయమంటాడు ఒకసారి పత్తి వద్దంటాడు, వరి వేయాలంటాడు వరి వద్దంటాడు, మొక్కజొన్న వేయాలంటాడు ఇప్పుడు మొక్కజొన్న వేయద్దాం ఉన్నాడు దాకా ఇప్పుడు మొక్కజొన్న వేయమంటాడు. గిన్ని రకాలు ఉంటాయా? గిన్ని రకాలు ఉంటుందా?